ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. నేను మీ జగన్మోహన్ రెడ్డి, పాతకోట. భారతదేశ నదీ వ్యవస్థలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి టర్మినాలజీ, అంటే రివర్ సిస్టమ్స్, రివర్ క్యాచ్మెంట్ ఏరియా, రివర్ డివైడ్స్, రివర్ బేసిన్స్, రివర్ ప్యాట్రన్స్ అనేటటువంటి అంశాలన్నీ చదువుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి నదుల వర్గీకరణ కూడా చూసాం. భారతదేశంలో ఉన్నటువంటి నదులను మనం క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా, అవి ఏ సముద్రంలో కలుస్తున్నాయి అన్నది ఆధారంగా, అవి ఎక్కడ పుడుతున్నాయి అన్నటువంటి ఆధారంగా మనం వర్గీకరణ చేయడం జరిగింది. సాధారణంగా భారతదేశంలో ఉన్నటువంటి నదులను రెండు ప్రధానమైనటువంటి సమూహాలుగా వర్గీకరిస్తాం. హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయన్ రివర్స్, రెండవది ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులలో మూడు ప్రధానమైనటువంటివి ఉన్నవి మూడే: గంగా, సింద్, బ్రహ్మపుత్ర. ఈ మూడింటికి సంబంధించినటువంటి సమాచారంలో మొదటగా మనం ఈ సెషన్లో సింధు నదికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని నేను మీ ముందుంచుతాను. ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి, మీరు రిపీటెడ్గా ఒక 2-3 సార్లు చూసి దాన్ని ఫాలో అయితే కానీ మీరు ఈ సమాచారం అంతా నేర్చుకోవడం కష్టమవుతుంది. సో జాగ్రత్తగా అనేక అంశాలు, మీరు ఒక అంశం గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మీకోసం ఫాలో అవుతున్నటువంటి అంశం ఏంటిదంటే, జస్ట్ ఒక నది ఎక్కడ పుట్టింది, దాని యొక్క పొడవు ఎంత, దాని యొక్క ఉపనదులు ఏంటిది అన్నటువంటి సమాచారంతో ఆగిపోకుండా, ఒక నది ఎక్కడ పుడుతుంది, ఏ భౌగోళిక స్వరూపం వద్ద పుడుతుంది, చూడండి, ఏ భౌగోళిక స్వరూపం వద్ద పుడుతుంది, ఏ పర్వతాన్ని క్రాస్ చేస్తూ వస్తుంది, ఏ నదులను కలుపుకుంటుంది, ఏ నదిని ఎక్కడ కలుపుకుంటుంది, ఏ ప్రధాన పట్టణాల గుండా ప్రవహిస్తుంది, దేనికి సరిహద్దుగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఆర్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్ ఆర్ బ్యారేజెస్, సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ ముందుంచుతాను ప్రతి నదికి సంబంధించి. ఇక్కడ మనం సింధు నది అంటే సింధు నది వ్యవస్థ. నేను లాస్ట్ సెషన్లోనే మీకు చెప్పాను సింధు నది వ్యవస్థ అంటే నది వ్యవస్థ అంటే దాని యొక్క నదులు, ఉపనదులు, దానికి సంబంధించినటువంటి వాగులు, వంకలు మొత్తాన్ని కలిపి మనం నదీ వ్యవస్థ అంటాం. ఇప్పుడు మనం సింధు నది వ్యవస్థలో మొత్తం డ్యామ్స్ ఏమున్నాయి, మొత్తం నదులు, ఉపనదులు, కాంప్రహెన్సివ్ మ్యాటర్ను మనం డెవలప్ చేద్దాం. మీకోసం మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఇమేజ్ను మీకోసం తయారు చేయించాను. వెరీ స్పెషల్ ఇది. మీరు ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఒక్కసారి చూడండి, సింధు నదికి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చూడండి. లడక్, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడక్, ఇక్కడ ఉన్నటువంటి మరొక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మన దేశానికి సంబంధించినటువంటివి. ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్, ఇవి మనకు ముఖ్యంగా అవసరం. కింద ఉన్నటువంటి రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో ఒకే ఒక నది ప్రవహిస్తుంది, అది కూడా శుష్క నది అయినటువంటి గగ్గర్. ఇట్స్ ఏ డ్రై రివర్ బెల్ట్ అయినటువంటి గగ్గర్ ప్రవహిస్తుంది. ఓకే, మరొకసారి చూద్దాం. లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, నేను మధ్యలో వచ్చినటువంటి ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది బోర్డర్, స్టేట్స్కి మధ్యలో ఉన్నటువంటి బోర్డర్, దాన్ని పరిగణలోకి తీసుకుంటూ అది ఏ రాష్ట్రంలో పుట్టింది, ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, మనం చెప్పేటటువంటి డ్యామ్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఖచ్చితత్వం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి. సింధు నది అనేటటువంటికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వతాలను మనం ఇవిగోండి, వీటిని మనం కారకోరం పర్వతాలు అంటాం. ఇవి సారీ, వీటిని మనం కైలాష్ పర్వతాలు అంటాం. కైలాష్, ఓకే, కైలాష్ పర్వతాల యొక్క తూర్పు అంచున ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక సరస్సును మనం మానస సరోవర్ సరస్సు అంటాం. మానస సరోవర్, రైట్, వెరీ స్పెషల్. ఈ మానస సరోవర్లో ఉన్నటువంటి ఒక హిమానీ నదం, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి హిమానీ నదం, బొకార్చు హిమానీ నదం. ఈ బొకార్చు హిమానీ నదం వద్ద ప్రారంభమైనటువంటి సింధు నది, ఇది వాస్తవంగా టిబెట్ ప్రాంతంలో ఉన్నటువంటిది, చైనా యొక్క దక్షిణ భాగమైనటువంటి టిబెట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి
ఈ సింధు నది. దాన్ని మనం రకరకాల పేర్లతో చెప్తూ ఉంటాం, సింధ్, సింధోస్, సింధాన్, హైందవి, రకరకాల పేర్లతో చెప్తూ ఉంటాం. ఓకే, ఇదా ఉన్నటువంటి ఈ సింధు నది డెమ్చోక్ అనేటటువంటి ప్రదేశం వద్ద భారతదేశంలో ప్రవేశిస్తూ, చూడండి, భారతదేశంలో ప్రవేశిస్తూ, ఇది కూడా లడక్ ప్రాంతంలో ఈ విధంగా ప్రవేశిస్తూ లేహ్ పట్టణం నుండి, స్కర్ద్ పట్టణం నుండి, గిర్గిట్ పట్టణాల మీదుగా, ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా దక్షిణంగా మలుపు తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిఖరాన్ని మనం నంగ పర్బత్ శిఖరం అంటాం. నంగ పర్బత్ హిమాద్రి శ్రేణి యొక్క పశ్చిమ అంచున ఉన్నటువంటి చిట్ట చివరి శిఖరం నంగ పర్బత్. నంగ పర్బత్ వద్ద ఒక్కసారిగా దక్షిణంగా మలుపు తీసుకుంటూ చిల్లర్ అనేటటువంటి ఒక పట్టణం వద్ద పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. రైట్, చిల్లర్ అనేటటువంటి పట్టణం వద్ద పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. తర్బలా అనేటటువంటి మరొక పట్టణం వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. తర్బలా, చూడండి, పుట్టినటువంటి ప్రదేశం బొకార్చు హిమనీ నదం. దీనికి మనం సింధ్, సింధన్, సింధో, సైందవి, లయన్స్ మౌత్, సింగ్ కంబన్, సింగ్ జంగ్బో, రకరకాల పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఇది టిబెట్ నుండి ప్రారంభమై లడక్లో ప్రవేశించింది దెమ్చోక్ వద్ద. లేహ్ పట్టణం, స్కర్ద్, గిర్గిట్ పట్టణాల మీదుగా ప్రయాణం చేస్తూ చిల్లర్ వద్ద పాకిస్తాన్లోకి, తర్బలా వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. మనం చెప్తూ ఉంటాం గంగానదికి సంబంధించినటువంటిది హరిద్వార్ వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది అని. అలాగే సింధు నది కూడా తర్బలా వద్ద మైదానాల్లోకి ప్రవేశిస్తుంది. కానీ ఇది ఇక్కడ పర్వతాలను వదిలేటటువంటి సమయంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బుంజి వద్ద అత్యంత లోతైనటువంటి గార్జన్ ఏర్పరిచిందండి. ఇక్కడనే పాకిస్తాన్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. బుంజి వద్ద ఇండస్ గార్జ్ ఏర్పడింది, దాన్ని ఇండస్ నది ఏర్పాటు చేసింది బుంజి వద్ద. ఓకే, ఇలా ప్రవహిస్తున్నటువంటి ఈ సింధు నది పాకిస్తాన్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, పాకిస్తాన్లో ఉన్నటువంటి మూడు ప్రావిన్సులు, ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్, ఇక్కడ ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్, మూడు ప్రావిన్సులుగా దీన్ని ఇప్పుడు దీన్ని ఖైబర్ పంక్తువా ప్రావిన్స్గా పిలుస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్, భారతదేశంలో ఉన్నటువంటి లడక్, చైనా దక్షిణ భాగంలో ఉన్నటువంటి టిబెట్, సింధు నది యొక్క ప్రధాన ప్రవాహ మార్గం, రివర్ కోర్స్ మూడు దేశాల్లో ఉందండి. టిబెట్, భారతదేశం మరియు పాకిస్తాన్. కానీ ఇక దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా, మనం మొట్టమొదటనే ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పాను. నది యొక్క ప్రధానమైనటువంటి ప్రవాహాన్ని రివర్ కోర్స్ అంటాం. దానికి నీటిని అందించే మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అన్నాం. క్యాచ్మెంట్ ఏరియా మాత్రం నాలుగు దేశాల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ను కూడా కలుపుకోవలసి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి కాబూల్ నది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వర్షం నీటిని తీసుకొని సింధు నదికి వస్తుంది. అంటే అది కూడా దీని యొక్క పరివాహక ప్రాంతంలో ఉంది కదా. ఓకే, ఇది సింధు నదికి సంబంధించినటువంటి అంశాలు. ఈ సింధు నది భారతదేశంలో ప్రవహిస్తున్నప్పుడు దాని మీద ఎక్కడా కూడా డ్యాముల నిర్మాణం జరగలేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని యొక్క మార్గం చూడండి, ప్రధానంగా లడక్కుండా ప్రవహిస్తుంది. ఇదంతా కూడా పర్వతాలతో ఉన్నటువంటి ప్రాంతం, వ్యవసాయానికి అనువైనటువంటి నేలలు కానీ వ్యవసాయ ఉపయోగ భూములు కానీ లేవు. అంతేకాకుండా 1960వ సంవత్సరం ఇండస్ ట్రీటీ ప్రకారం, అంటే సింధు నది జలాల ఒప్పందం ప్రకారం, సింధ్, జీరం, చీనాబ్ మూడు నదులు, వాటిని పశ్చిమ నదులు అంటాం, ఆ మూడు నదులను పాకిస్తాన్కు,
ఇటుపక్క ఉన్నటువంటి మూడు నదులు బియాస్, రావి, సట్లేజ్, ఈ మూడు నదులను భారతదేశానికి అంటే ఈ రెండు దేశాల మధ్య పంచుకున్నాం. పై మూడు నదుల యొక్క నీటిని మనం వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలు లేదు. అందుకే మనకి ఎక్కడా కూడా సింధు నది మీద డ్యాముల నిర్మాణం లేదు. అంతేకాకుండా అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి భూములు లేవు, అంత జనాభా అవసరాలు లేవు. అంతేకాకుండా ఇటుపక్క ఉన్నటువంటి ప్రాంతంలో కొద్దిగా చైనా ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోను, అటుపక్క ఉన్నటువంటి ప్రాంతం ప్రధానంగా అంటే గిల్గిట్ మరియు నార్థర్న్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనూ ఉంది. కాబట్టి దాని మీద మనం ఎలాంటి డ్యాముల నిర్మాణం చేయలేదు. కనీసం జల విద్యుత్ శక్తి పథకాలు కూడా ఆ ప్రాంతంలో మనం ప్రధానంగా ఏమీ లేవు. ఓకే, ఈ మొత్తం సింధు నది బొకార్చు నుండి కరాచీ వద్ద సముద్రంలో కలుస్తుంది. బొకార్చు టు కరాచీ మూడు దేశాల మీదుగా నాలుగు దేశాల్లో పరీవాహక ప్రాంతాన్ని కలిగినటువంటి ఈ సింధు నది 2880 కిలోమీటర్ల పొడవు ఉందండి. చూడండి, 2880 కిలోమీటర్ల పొడవు. ఇంకొక అంశం ఏంటిదంటే సింధు నది అనేటటువంటిది ఎడారి జీవనది. ఇట్స్ ఎక్సోటిక్ రివర్ లేదా పరస్థానీయ నది అని కూడా అంటాం. ఏ నది అయితే ఎడారులను సైతం దాటగలుగుతుందో దాన్ని ఎడారి జీవనది అంటాం. చూడండి, ఇట్స్ ఎక్సోటిక్ రివర్. మూడు నదులు ఉన్నాయి మనకు, హిమాలయ నదులు, సింధ్, గంగా, బ్రహ్మపుత్ర. ఈ మూడు నదులలో అతి తక్కువ సగటు వార్షిక వర్షపాతాన్ని కలిగినటువంటి నది సింధు నది. బ్రహ్మపుత్ర నది బోడంత వర్షాన్ని పొందుతుంది, గంగా నది కూడా బోడంత వర్షపాతాన్ని పొందుతుంది. హిమాలయ పర్వతాల పశ్చిమ భాగానికి వచ్చేసరికి వర్షపాతం తగ్గిపోతుంది. 896 మిల్లీమీటర్ల సగటు వార్షిక వర్షపాతాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సింధు బేసిన్ ప్రధానంగా మంచుతో ఇక్కడ ఉన్నటువంటి కారకోరం, లడక్, జస్కార్, హిమాద్రి, పీర్ పంజల్, దౌరదార్ ఈ శ్రేణుల గుండా పొందినటువంటి వర్షం మరియు మంచుతోటి ఈ యొక్క సింధు నది ప్రవహిస్తూ ఉంది. ఓకే, ఈ సింధు నదికి సంబంధించినటువంటి ప్రధాన నదిని అలా ఉంచండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సోర్స్ సింధు నదికి ఉన్నటువంటి ప్రధాన బలం, దాని వెనక ఉన్నటువంటి బలం ఎవరు, దాని వెనక ఉన్నటువంటి బలం దాని యొక్క ఉపనదులు. స్పెసిఫిక్గా జీరం, చీనా, బ్రావి, బియాస్, సట్లేజ్ అవే దాని యొక్క బలం. దాని యొక్క బలగం కూడా అదే. దానికి అంత పేరు రావడానికి కూడా కారణం ఇదిగో ఈ అద్భుతమైనటువంటి ఉపనది. ఈ ఉపనది గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ తీసుకొని మొదలు పెడతాం. దీన్నే మీరు ప్రతిసారి ఇలాగే అప్లై చేయాలి. నేను చెప్పేటటువంటి అంశాన్ని ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక నదికి సంబంధించినటువంటి నదులు ఉపనదులు చెప్పేటప్పుడు మనం తీసుకునేటటువంటి అంశం ఏంటిదంటే కుడివైపు ఉపనదులు, ఎడమవైపు ఉపనదులు. రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అనేటటువంటి పదం వాడుతూ ఉంటాం. దీన్ని మీరు ఎలా నిర్ణయించవలసి ఉంటుందంటే ఒక నది యొక్క ప్రవాహ మార్గానికి అనుగుణంగా మీరు కూడా నిలబడి అదే దిశలో, వ్యతిరేక దిశలో నిలబడకండి. నదిలో నీళ్ళు ఎట్టుపోతున్నాయో మీరు దాన్ని చూస్తూ అలా ఉండండి. అప్పుడు కుడివైపు చూడండి, అప్పుడు ఎడమవైపు చూడండి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, సింధు నది యొక్క స్పెషల్ చూడండి. ఇక్కడ పుట్టినటువంటి సింధు నది ఆగ్నేయ దిశ నుండి నైరుతి దిశగా ప్రవహిస్తుంది. ఆగ్నేయం నుండి నైరుతి దిశగా. అప్పుడు నువ్వు ఇక్కడ నిలబడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నదులన్నీ కూడా ఇవిగో ఇవన్నీ కూడా కుడివైపు రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్, ఇటువైపు ఉన్నటువంటివన్నీ కూడా ఎడమవైపు ఉపనదు. అంటే మనం చెప్పేటటువంటి జీరం, చీనా, బ్రావి, బియాస్, సట్లేజ్, గండక్, సారీ, గగ్గర్ ఇవన్నీ కూడా ఎడమవైపు ఉపనదు. ఇంకా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి సింధు నది, ఇక్కడ చూడండి జీరం, ఇక్కడ చూడండి చీనాబ్, ఓకే, ఇక్కడ చూడండి రావి, బియాస్, ఒక సట్లేజ్ తప్ప మిగిలిన అన్నిటి ఒకసారి చూడండి. పుట్టిన చోటు నుండి అన్నీ కూడా ఆగ్నేయం నుండి నైరుతికి ప్రయాణం చేస్తాయి, ఆగ్నేయం నుండి నైరుతికి ప్రయాణం చేస్తాయి, ఆగ్నేయం నుండి నైరుతికి ప్రయాణం చేస్తాయి, ఆగ్నేయం నుండి నైరుతికి, ఆగ్నేయం నుండి నైరుతికి. అరే ఎవరో చెప్పినట్టుగా, ఎవరో రమ్మన్నట్టుగా. దానికి కారణం ఏం లేదండి,
హిమాలయ పర్వతాల నిర్మాణం ఇదిగో ఇదా ఉండడం వల్ల ఆ వాలుకు అనుగుణంగా అలా ప్రయాణిస్తూ ఉన్నాయి. అలా ప్రయాణిస్తున్నటువంటి నదులు అకస్మాత్తుగా ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని తీసుకొని అన్నీ ఒక్కసారిగా దక్షిణ వైపునకు ఈ విధంగా తమ ప్రయాణాన్ని మార్చుకుంటాయి. ప్రతి ఒక్క నది అలానే చేస్తుంది. చూడండి, ఒక సత్లెజ్ మాత్రం పశ్చిమానికి సమాంతరంగా ప్రవహిస్తున్నట్టు ఉంటుంది తప్ప మిగిలినటువంటి ఈవెన్ సింధుతో సహా ఇవన్నీ కూడా అగ్నేయం నుంచి నైరుతికి ప్రయాణిస్తూ అకస్మాత్తుగా దక్షిణ వైపునకు తమ ప్రయాణాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. సింధు నదికి సంబంధించినటువంటి కుడివైపు ఉపనదులలో ఇక్కడ చూడండి, షోక్ నది, సిగర్ నది, ఇక్కడ ఉన్నటువంటి గిర్గిట్ నది, ఇక్కడ ఉన్నటువంటి కాబుల్ నది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబుల్ నుంచి వస్తుంది, అందుకే దాని కాబుల్ నది. తొచ్చి నది, గొమర్ నది, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. వాటికి సాపేక్షంగా అంత ఇంపార్టెన్స్ లేదు. అక్కడ ఉన్నటువంటి కిర్తిహార్ పర్వతాలు, ఇంకా ఇటుపక్క ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ శుష్క ప్రాంతం ఇదంతా కూడా అన్నీ కూడా గగ్గర్ లాంటి డ్రై రివర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇదిగో ఇక్కడ నుంచి అనేక చిన్న చిన్న నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. వాటికి సాపేక్షంగా అంత ఇంపార్టెన్స్ లేదు. కుర్రం, విభోవా, ఈ విధంగా చాలా చిన్న చిన్న నదులు ఉన్నాయి. ఎందుకంటే అవి ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రాంతంలో ఉంచి వస్తాయి కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ లేదు. అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్తో కానీ అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అవన్నీ మనకు అవసరం లేదు. మనం మన నదులకు సంబంధించినటువంటి వాటి మీద బాగా ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఓకే, ముందు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ వస్తాను. ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ మొదట నేను ఏం చేస్తానంటే, గమనించండి, ప్రధానమైనటువంటి నదులు ఎక్కడ పుట్టాయి, వాటికి పొడవు ఎంత ఉందో తీసుకుందాం. చాలా సమాచారం ఉంటుంది, కొంచెం ఓపిగ్గా చూడండి. ఎందుకంటే ఇప్పటికే మీరు 2-3 రకాల క్లాసులు, 2-3 రకాల పుస్తకాలు చదివి ఇప్పటికే బుర్ర వేడికి ఉంటుంది. ఇంకా కొత్తదనం ఏముంటుందయ్యా బాబు ఈ సింధు నదిలో అన్నటువంటి ఆలోచన మీకు ఉంటుంది. అందుకే మొదటి నుంచి చివరి దాకా చూడండి, ఒకే ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఒక కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీ మనసులో ఉంటుంది. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అంశం చూడండి, ఇక్కడ సింధు. ఓకేనా, సింధు తర్వాత ఉన్నటువంటిది జీలం. జీలం నది అనేటటువంటిది ఎక్కడ, ఏ రాష్ట్రంలో పుట్టిందో కూడా చూడండి మీరు. జీలం నది అనేటటువంటిది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి వెరినాగ్, నేను జస్ట్ విఎన్ అంటున్నాను ప్లేస్ కోసం, మన బుక్లో అంత ఇవ్వడం కూడా జరిగింది, వెరినాగ్ వద్ద పుట్టి, చూడండి, వెరినాగ్ వద్ద పుట్టి ఇలా ప్రయాణిస్తూ చీనాబ్ నదిని కలుస్తుంది. చీనాబ్ నదిని ట్రిమ్ము అన్నటువంటి పట్టణం వద్ద కలుస్తుంది. రైట్, ట్రిమ్ము పట్టణం వద్ద. ఓకే, ఒకసారి దీనికి సంబంధించినటువంటి అంశం తీసుకుందాం. వెరినాగ్ నుంచి ఈ ట్రిమ్ము దాకా ఇక్కడ దీనికి ఉన్నటువంటి మొత్తం పొడవు 725 కిలోమీటర్లు. ఓకే, తర్వాత ఉన్నటువంటి చూడండి చీనాబ్. దానికి సంబంధించినటువంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, స్టెప్ బై స్టెప్ తీసుకుంటాను. ఓకే, మీరు కంగారు పడకండి, స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వస్తాను. చీనాబ్ యొక్క జన్మస్థానం చూడండి, చంద్రబాగా అనేటటువంటి రెండు నదులు కదలిక వల్ల ఏర్పడినటువంటిది చంద్రబాగా. ఇవి రెండు కూడా ఇదిగోండి, ఇవి రెండు కూడా తాండి వద్ద కలుసుకుంటాయి. తాండి అనే ఊరు వద్ద చంద్రబాగా. వీటి యొక్క జన్మస్థానం చూడండి మీరు, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బారా రాచజా కణమ వద్ద ఏర్పడి తాండ్రి వద్ద కలుసుకొని అలాగే నైరుతి దిశలో ప్రయాణం చేసుకుంటూ హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ ఆ తర్వాత జీలం నదిని కలుపుకుంటూ ఆ తర్వాత రావి నదిని కలిపి ఇక్కడ చూడండి, జీలం చీనాబ్ రావి. ముందు జీలంను కలుపుకుంది, తర్వాత రావిని కలుపుకుంది, ఇక్కడికి వచ్చేసరికి
ఇంకొక నదిలో కలిసిపోతుంది సట్లెజ్ నదిలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఉచ్ షరీఫ్ అంటారు. ఉచ్ షరీఫ్ ఉస్ షరీఫ్ వద్ద కలుసుకుంటుంది. చీనాబ్ నది యొక్క మొత్తం పొడవు 1180 కిలోమీటర్లు అండి. 1180 కిలోమీటర్లు చూడండి. జీనాబ్ నది యొక్క పొడవు 725, చీనాబ్ నది యొక్క పొడవు 1180 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? ఇక్కడ ఉన్నటువంటి బారాచరకనమ నుండి ఇక్కడ ఉన్నటువంటి ఉచ్ షరీఫ్ దాకా. అక్కడ ఇంకొక నది రాబోతుంది సట్లెజ్, దాని గురించి తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత ఉన్నటువంటి నది బ్యాస్. జీరం, చీనాబ్, ఇదిగోండి రావి, ఇదిగోండి రావి నది. ఈ రావి నది అనేటటువంటిది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పుడుతుంది. మీరు గమనించండి, చీనాబ్, బ్యాస్, రావి మూడు నదుల జన్మస్థానాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. జమ్ములో ఒక నది యొక్క జన్మస్థానం ఉంది, అది జీరం. ఓకే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మూడు నదుల జన్మస్థానాలు ఉన్నాయి, చీనాబ్, రావి అండ్ బ్యాస్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రావి నది దాని యొక్క పుట్టుక ప్రదేశం, రావి నది యొక్క పుట్టుక ప్రదేశం ఇక్కడ ఉన్నటువంటి బ్యాస్, ఇక్కడ ఉన్నటువంటి రావి, ఈ రెండు కూడా రోహతంగ్ కణమ వద్ద చూడండి, రోహతంగ్ పాస్ వద్ద దౌదర్ శ్రేణిలో ఉన్నటువంటి ఆ రోహతంగ్ కణమ వద్ద పుట్టి ఈ విధంగా పశ్చిమంగా ప్రవహిస్తూ చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ప్లేస్ గుర్తుపెట్టుకోండి. రావి నది దేనిలో కలిసిపోతుంది? చీనాబ్ నదిలో. సరాయ్ సిద్ధు అనే పట్టణం వద్ద రావి నదితో చీనాబ్ నదితో కలిసిపోతుంది. ఇదిగోండి ఇది ఈ ప్రాంతం. ఓకే, సరాయ్ సిద్ధు, సింపుల్ ఇక్కడ ఎస్ఎస్ అంటున్నాను, ఇక్కడ పెట్టానండి. ఓకే, దీని యొక్క మొత్తం పొడవు, రావి నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు మాత్రమే. 720 కిలోమీటర్లు, రైట్? ఇప్పుడు చూడండి, జీరం, చీనాబ్, రావి. ఓకే, జీరం, చీనాబ్ నదులు కలుసుకున్న ప్రాంతం ట్రిమ్. జీరం, చీనాబ్ సంయుక్త ప్రవాహాన్ని నేను చీనాబ్ అంటున్నాను. ఈ చీనాబ్ నది రావి నదిని కలుసుకున్నటువంటి ప్రాంతం సరాయ్ సిద్ధు. ఎక్కడి నుంచి? ఇక్కడ ఉన్నటువంటి రోహటంగ్ కణమ నుంచి. ఓకే, దాని కింద ఉన్నటువంటిది బ్యాస్, బ్యాస్ నది. ఈ బ్యాస్ నది కూడా రోహటంగ్ కణమ వద్ద ఉన్నటువంటి బ్యాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. అది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లాహుల్ స్పితి, సారీ కులు మనాలి లోయలో ప్రారంభమవుతుంది. అది కులు మనాలి, ఇలా కులు మనాలి నుంచి ఇలా ప్రవహించినటువంటి ఈ బ్యాస్ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. ఎందుకంటే ఈ బ్యాస్ నది సట్లెజ్ నదిలో కలిసిపోతుంది హార్కే చిత్తడి భూమి వద్ద, హార్కే డూన్ వద్ద, లేకపోతే హార్కే వెట్ ల్యాండ్ వద్ద. పాకిస్తాన్ ప్రజలు దీన్ని చూడని కూడా చూడరు, ఎందుకంటే బ్యాస్ నది అనేటటువంటిది సట్లెజ్ నదిలో కలిసిపోతుంది. ఇక అక్కడి నుంచి దాని యొక్క ప్రవాహం సట్లెజ్ నదిలో భాగం. ఇది సట్లెజ్ నది యొక్క ప్రవాహంతో కలిసిపోయి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. కానీ మీరు ఇక్కడ ఒక చిన్న అంశం జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఫిరోజ్పూర్, ఇదిగో ఇక్కడ ఉంటుందండి, అక్కడ ఫిరోజ్పూర్ బ్యారేజ్ కూడా ఉంటుంది. అప్పటికే బోర్డు అనే డ్యామ్స్ ఉంటాయి, ఇంకా పొరపాటున ఓ 2-3 చుక్కలు నీళ్ళు కిందికి పోతాయేమో, అవి కూడా పాకిస్తాన్కి పోకూడదన్న ఉద్దేశంతో ఫిరోజ్పూర్ బ్యారేజ్ని కట్టడం జరిగింది. ఈ ఫిరోజ్పూర్ నుండి ఫజిల్కా, ఫిరోజ్పూర్ టు ఫజిల్కా వరకు 120 కిలోమీటర్ల పొడవున భారత్ పాక్కు సరిహద్దుగా ఈ యొక్క సట్లెజ్ నది ప్రవహిస్తుంది. కొంచెం పశ్చిమంగా ఉంటుంది కానీ కొంచెం అటు ఇటుగా ప్రవహిస్తుంది ఈ ఫిరోజ్పూర్ టు ఫజిల్కా. అలా ప్రవహించినటువంటి ఈ సట్లెజ్ నది అంతిమంగా ఇక్కడ ఉన్నటువంటి ఉచ్ షరీఫ్ దగ్గర చీనాబ్ నది యొక్క ప్రవాహాన్ని కలుపుకొని 5 నదుల సంయుక్త ప్రవాహమైనటువంటి పంజ్ నద్ ఆర్ పంచ్ నడ్
రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పంచ్ నద్, పంజ్ నద్, మొత్తం మీద ఐదు నదులు. జీరం, చీనా, బ్రావి, బియా, సట్లెజ్, ఐదు నదుల సంయుక్త ప్రవాహాన్ని పంజ్ నద్ ఆర్ పంచ్ నద్ అంటాం. ఇది ఇదిగో ఉష్ షరీఫ్ వద్ద ప్రారంభమై మితాన్ కోట్ వద్ద సింధు నదిని కలుస్తుంది. మితాన్ కోట్, ఈ 71 కిలోమీటర్ల సంయుక్త ప్రవాహమే ఈ పంజ్ నద్ ఆర్ పంచ్ నద్. 71 కిలోమీటర్ల సంయుక్త ప్రవాహం అది మితాన్ కోట్ వద్ద పూర్తయిపోయి సింధు నదితో కలిసిపోయి అంతటితో పంజ్ నద్ ముగిసిపోతుంది. చూడండి, ఐదు నదుల సంయుక్త ప్రవాహం. అందుకే ఈ ప్రాంతాన్ని ఏమంటున్నాం మనం, పంజాబ్, పంజాబ్. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్లో మీరు గమనించండి, జీరం నదికి సంబంధించినటువంటి ఇదిగో మన మన మనం ఏదైతే పంజాబ్ అని మనం చెప్పుకుంటున్నామో, మన పంజాబ్లో మనకు సట్లెజ్, బియాస్, రావి నదుల ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. జీరం, చినాబ్ నదులు ఈ పంజాబ్ ప్రాంతంలో లేవు, మన పంజాబ్ రాష్ట్రంలో అయితే లేవు. ఓకేనా? దేశ విభజన సమయంలో పంజాబ్ను విడగొట్టడం జరిగింది. మెయిన్గా పంజాబ్, ఇదిగో పాకిస్తాన్లో కొంత పంజాబ్ ఉండిపోయింది, భారతదేశంలో కొంత పంజాబ్ ఉండిపోయింది. ఇంకొక అంశాన్ని మనం మర్చిపోయాం కదా, అది సట్లెజ్. సట్లెజ్ నది యొక్క పుట్టుక ప్రదేశాన్ని కూడా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సరస్సును మనం మానస సరోవర్, అక్కడ ఉన్నటువంటి హిమాని నదం బొక్కాచ్చు అన్నాం. మానస సరోవర్ సరస్సుకు పక్కనే ఉన్నటువంటి మరొక సరస్సును రాకాస్థల్, రాకాస్ సరస్సు. ఈ రాకాస్ మానస సరోవర్ సరస్సు రెండు ఒకదానికొకటి, అంటే ఒక చిన్న స్ట్రీమ్ అనేటటువంటిది ఆ రెండింటిని కలుపుతూ ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా వాటి యొక్క మానసరోవరం చాలా పెద్దగా ఉంటుంది, అక్కడ నుంచి ఒక స్ట్రీమ్ మానసర రాకాస్థల్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నటువంటి రాకాస్థల్ నుండి ప్రారంభమైనటువంటి సట్లెజ్ నది వెరీ స్పెషల్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి షిప్ కిలా కనుమగుండా, షిప్ కిలా కనుమగుండా ప్రవేశించి జస్కార్ పర్వతాలను, హిమాద్రి పర్వతాలను, రెండు ప్రధానమైనటువంటి పర్వతాలు జస్కార్ పర్వతాలు, హిమాద్రి పర్వతాలు మరియు దౌలధర్ పర్వతాలు, మూడు పర్వతాలను ఛేదించుకుంటూ అద్భుతమైనటువంటి ప్రయాణ మార్గం అండి. ఏకంగా హిమాద్రిని కట్ చేస్తుంది, జస్కాన్ని కట్ చేస్తుంది, దౌలధర్ శ్రేణిని కట్ చేసుకుంటుంది. మూడు శ్రేణిని కట్ చేసుకుంటూ చాలా కష్టపడి మన కోసం వస్తుంది, మన దేశం కోసం. ఇదిగో ఈ మూడు శ్రేణులను దాటుకుంటూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణించి ఆ తర్వాత పంజాబ్లో చూడండి బియాస్ నదిని కలుపుకొని ఆ తర్వాత ఉష్ షరీఫ్ వద్ద పంజ్ నదిగా మారిపోయి మితాన్ కోట్ వద్ద సింధు నదిలో కలిసిపోతుంది. ఈ మొత్తం ఈ ప్రయాణ మార్గపు పొడవు 1400 కిలోమీటర్లు అండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ తీసుకుందాం. ఓకే, మీరు ప్రశ్న ఎలా వచ్చినా మీరు చేయాలి, నది ఎక్కడ పుడుతుందో చూస్తున్నాం, నది ఏ ఏ రాష్ట్రాలు, ఏ ఏ కేంద్రపాలిత ప్రాంతాలు, ఏ దేశాల గుండా ప్రవహిస్తుందో చూస్తున్నాం. చూడండి, నేను అడుగుతాను ఒక ప్రశ్న, ఈ క్రింది వాణిలో సింధు నది యొక్క ఉపనదులలో, సింధు నది యొక్క ఉపనదులలో టిబెట్, భారత్, పాకిస్తాన్ మూడు దేశాల గుండా ప్రవహించేటటువంటి నది ఏది? ఆప్షన్ ఏ జీరం, ఆప్షన్ బి చినాబ్, ఆప్షన్ సి రావి, ఆప్షన్ డి సట్లెజ్. ఎంచుకోండి ఆప్షన్ సట్లెజ్. ఏ నది అసలు పాకిస్తాన్లో ప్రవహించదు, కేవలం భారతదేశంలో ఉంటుంది అనే ప్రశ్న అడిగితే అప్పుడు నువ్వు తీసుకోవాల్సినటువంటి ఆప్షన్ బియాస్, రైట్? అందుకోసమేనండి చాలా చాలా అంశాన్ని కొంచెం డీటెయిల్డ్గా చూడండి ఒక్కసారి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఉన్నటువంటి నదులకు సంబంధించినటువంటి పొడవు తీసుకుంటూ వచ్చాం. 2880 కిలోమీటర్లు సింధు నది. ఓకేనా? భారతదేశంలో దీని యొక్క పొడవు 1114 కిలోమీటర్లు యాజ్ పర్ సిడబ్ల్యూసి. సిడబ్ల్యూసి యొక్క ఇండియన్ వాటర్ రిసోర్స్ సిస్టమ్ ప్రకారము 1114 కిలోమీటర్లు మొత్తం పొడవు 2880. దాన్ని ఉపనదులను కనుక పరిగణలోకి తీసుకుంటే మనం జీరం నది 725, చీనాబ్ నది అనేటటువంటిది 1180, రావి అనేటటువంటిది 720, బియాస్ అనేటటువంటి నది 460 కిలోమీటర్లు, సట్లెజ్ నది 1400 కిలోమీటర్లు. ఇప్పుడు సింపుల్గా చూద్దాం,
అతి పొడవైనటువంటి సింధు ఉపనది ఏది? సట్లెజ్. అతి పొడవైనటువంటి రెండవ సింధు ఉపనది ఏది? చీనాబ్. ప్రశ్నార్థం, భారతదేశంలో పుట్టి ప్రవహించేటటువంటి సింధు నది యొక్క ఉపనదిలో పొడవైనది ఏది? ఇదా కనుక ఎగ్జామినర్ ప్రశ్న అడిగిందా, చుక్కలన్నీ కనిపిస్తాయి మనకు. ఎంత తేడా ఉందో చూడండి. మొత్తం పొడవైనటువంటి నది అన్నప్పుడు మనం సట్లెజ్ని తీసుకున్నాం. భారతదేశంలో పుట్టి ప్రవహిస్తున్నటువంటి నదులలో పొడవైనది అని ప్రశ్న అడిగింది అనుకోండి, దెన్ యు చూస్ ద చినాబ్, రెండవ పొడవైనటువంటి నది. ఇది పూర్తిగా భారతీయ మూలాలు ఉన్నటువంటి నదికి మూలాలా కాదు, కానీ ఊరికేదా. చీనాబ్ నది అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ భారాచలకనుమ వద్ద పుడుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇదే భారతదేశంలో పొడవైనటువంటి నది. ఐదు ఉపనదులలో అతి తక్కువ పొడవైనటువంటి నది 460 కిలోమీటర్ల పొడవైనటువంటి బ్యాస్ నది. ఓకే, నది ఎక్కడ పుట్టింది, అది ఎక్కడ ఎవరిని కలిసింది, వాటి యొక్క పొడవు ఎంత అన్నటువంటి సమాచారం తీసుకున్నాం. మరొక్కసారి చూడండి, ఇంకా చాలా సమాచారం నేర్చుకునేది ఉంది, కానీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దున్నాం. బొకారోచు వద్ద సింధు నది, రైట్, కరాచీ వద్ద సముద్రము కలుస్తుంది. మూడు దేశాల్లో నది యొక్క ప్రవాహం, 4 దేశాల్లో క్యాచ్మెంట్ ఏరియా. దాని యొక్క కుడివైపు ఉపనదులకు సంబంధించినటువంటి వాటిలో షోక్, సిగర్, గిల్గిట్, కాబూల్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి స్కర్దు వద్ద షోక్ నదిని, అటోక్ వద్ద చూడండి కాబూల్ నదిని కలుపుకుంటుంది. ఓకే, చిన్న చిన్నవి సిగర్, గిల్గిట్, వాటి గురించి కూడా స్పెసిఫిక్గా వాటి గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, ఇదిగో జీరమ్ నది, వెరినాక్, పొడవు 725, అది ఇక్కడ ఉన్నటువంటి ఇదిగోండి సరాయి సిద్ధు వద్ద, సారీ ట్రిమ్ము వద్ద చీనాబ్ నదితో కలిసిపోతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చీనాబ్ నది, చంద్ర మరియు బాగా అనేటటువంటి నది భారతాచల కడమ వద్ద పుట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఉస్ షరీఫ్ వద్ద సట్లెజ్ నదితో కలిసిపోతుంది. తర్వాత ఉన్నటువంటిది రావి కూడా రోహటం కడమ వద్దనే ప్రారంభమవుతుంది. రోహటం కడమ వద్ద అది సరాయి సిద్ధు వద్ద చీనాబ్ నదిని కలుపుకుంటుంది. దీని యొక్క పొడవు 720. తర్వాత ఉన్నటువంటిది బ్యాస్, ఇది కూడా రౌహటం కణమ వద్ద కదా, బ్యాస్ కుండ వద్ద ప్రారంభమై కేవలం 460 కిలోమీటర్లు ప్రయాణించి హరికే వెట్ల్యాండ్ వద్ద కలిసిపోతుంది, సట్లెజ్తో కలిసిపోతుంది. రాకాస్థల్ సరస్సు వద్ద ప్రారంభమైనటువంటి ఇది షిప్కిదా కణమ, జస్కార్, హిమాద్రి, దౌలదర్ శ్రేణులను దాటుకుంటూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రయాణిస్తూ తర్వాత పంజాబ్లోకి ప్రవేశించి బ్యాస్ నదిని తనతో కలుపుకుంటూ ఆ తర్వాత ఉచ్ షరీఫ్ వద్ద చీనాబ్ నది ప్రవాహాన్ని కలుపుకొని 5 నదుల సంయుక్త ప్రవాహంగా మారిపోయి పంజ్ నదిగా రూపాంతరం చెంది 71 కిలోమీటర్లు ప్రయాణించిన పిదప్ప మితాన్ కోట్ వద్ద సింధు నదిని కలిసిపోతుంది. ఇంతటితో ఈ 5 నదుల ప్రవాహ చరిత్ర ముగిసిపోతుంది, రైట్. మనం మెయిన్ అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని కీ అంశాలు తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే, ఒక్కొక్క నదికి సంబంధించినటువంటి ప్రతి ఉపనదికి సంబంధించినటువంటి ప్రత్యేక సమాచారాన్ని నేను మీ ముందుంచుతాను. ఓకేనా, ప్రతి నదికి సంబంధించినటువంటిది కొంచెం జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ మనం ఒక్కొక్క నదికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం తీసుకుంటూ వద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి చూడండి జీరం నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పర్వత సమూహాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఉన్నటువంటివి హిమాద్రి శ్రేణులు, రైట్. ఇక్కడ ఉన్నటువంటి జీరం నదికి దక్షిణంగా ఉన్నటువంటి ఈ శ్రేణులు పీర్ పంజాల్. ఇక్కడ ఉన్నటువంటి వెరినాగ్ వద్ద పుడుతుందని మనం ఇందాకనే చెప్పుకున్నాం, వెరినాగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు నదులకు మధ్య, సారీ ఈ రెండు శ్రేణులకు మధ్య ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతాన్నే అద్భుతమైనటువంటి భూలోక భూతల స్వర్గం
paradise on the heaven. Paradise on the earth. చెప్పేటటువంటి ఆ లోయ ప్రాంతమే వేల్ ఆఫ్ కాశ్మీర్, కాశ్మీర్ లోయ గుండా అలా వంకరలు తిరుగుతూ మియాండర్స్ ఉంటాయి. ఆ మియాండర్స్ను ఏర్పరచుకుంటూ ఉలార్ సరస్సు మీదుగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఉలార్ సరస్సు మీదుగా శ్రీనగర్ పట్టణపు అంచులను తాకుతూ బారాముల్లా పట్టణాన్ని కూడా స్పృశించుతూ బారాముల్లా పట్టణం, యూరి పట్టణం, చివరిగా యూరి పట్టణానికి బాయ్ బాయ్ చెప్పుకుంటూ ఇక జస్ట్ వెరీ నియర్ టు పాక్ ఆక్రమిత కాశ్మీర్, 1 కిలోమీటర్ దూరంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రవేశిస్తుంది ఇక జీరం నది. చూడండి, ఫస్ట్ ఉలార్ సరస్సు, శ్రీనగర్, బారాముల్లా, యూరి పట్టణం, రైట్, ఇవన్నీ జీరం నది ఒడ్డునే ఉన్నాయి. ఈ జీరం నది పశ్చిమ భాగంలోనే ద చిగామ్ నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, శ్రీనగర్ లోయకు తూర్పు భాగాన జీరం నది యొక్క తూర్పున ఉన్నటువంటి ఆ నేషనల్ పార్క్ ద చిగామ్ నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ద చిగామ్ నేషనల్ పార్క్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ విధంగా ప్రవహిస్తున్నటువంటి ఈ జీరం నదికి కుడివైపు నుంచి కృష్ణ గంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కృష్ణ గంగా నది, కృష్ణ గంగా నది, కృష్ణ గంగ హిమాద్రి శ్రేణి యొక్క దక్షిణ వాయువ్య గుండా ప్రవహించేటటువంటి కృష్ణ గంగా. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా చూడండి ఒకసారి, పీర్ పంజల్ శ్రేణి యొక్క ఉత్తర వాయువ్య గుండా వచ్చేటటువంటి పూంచ్ నది, పూంచ్ నది. ఇదిగో రెండు ముఖ్యమైనటువంటి ఉపనదులు సార్. ఈ యొక్క దీని మీద ఏమైనా డ్యాముల నిర్మాణం ఉందా సార్? డ్యాముల నిర్మాణం, ఓకే చూద్దాం ఒకసారి. వాస్తవానికి ఇక్కడ డ్యాముల నిర్మాణం చేయకూడదు మనం, అది 1960 సింధు నది జలాల ఒప్పందం ప్రకారం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఒకసారి చూడండి, జల విద్యుత్ శక్తి అన్నటువంటి అంశాన్ని ప్రాతిపదికగా, లేకపోతే త్రాగునీరు అన్నటువంటి అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటూ మనం కొన్ని డ్యాముల నిర్మాణం కూడా జీరం చీనాబ్ మీద చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ పక్కనే ఉన్నటువంటి ఉలార్ సరస్సు వద్ద మనం తుల్బుల్ రవాణా ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది, తుల్బుల్ రవాణా ప్రాజెక్ట్ ఆ ఉలార్ సరస్సు మీద. తర్వాత కొంచెం ఇక్కడ ఉన్నటువంటి యూరి వద్ద జల విద్యుత్ శక్తి పథకాలు అయినటువంటి యూరి 1, 2, 3 జల విద్యుత్ శక్తి పథకాల కోసం డ్యాముల నిర్మాణం చేయడం జరిగింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్లో మంగళా డ్యామ్, ప్రధాన పాకిస్తాన్ భాగంలో రసూల్ బ్యారేజ్, మనకు సంబంధం లేదు అయినా అది ఎక్కడన్నా బాధపడుతుందేమన్న ఒక మాట చెప్పాం. యూరి డ్యామ్ గుర్తుపెట్టుకోండి, తుల్బుల్ రవాణా ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి, రెండు ఇంపార్టెంట్ అండి. ఓకే, తర్వాత ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ తీసుకుందాం మనం. సార్, జీరం నదికి ఇంకా ఏమైనా పేరున్నాయా? ఇక్కడ ఒక చిన్న పని చేద్దాం మనం. ఏం చేద్దామంటే, జీరం, చీనా, బ్రావి, బ్యాస్, సట్టేజ్తో పాటు గగ్గర్తో సహా వీటన్నిటికీ కూడా తొలివేద కాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పేరు ఇచ్చారు, వాటిని ఒక్కసారి ఆర్డర్లో తీసుకుందాం. ఓకేనా? ఒకసారి చూడండి, జీరం నది, జీరం నదికి ఉన్నటువంటి పేరు తొలివేద కాలంలో వితస్త. ఓకే, వితస్త. చీనాబ్ నది, చీనాబ్ నదికి ఉన్నటువంటి పేరు అసెక్ని, అసెక్ని, అసెక్ని. తర్వాత ఉన్నటువంటిది రావి నది, రావి నది ఉన్నటువంటి పేరు పరూషిణి, పరూషిణి. ఆ తర్వాత ఉన్నటువంటిది బ్యాస్. ఎప్పుడు కూడా ఆర్డర్ చేంజ్ చేయకండి, జీరం, చీనా, బ్రావి, బ్యాస్ అట్ సింధు నది యొక్క ప్రధానమైనటువంటి 5 ఉపనదులు చెప్పండి అనగానే జీరం, బ్యాస్, సట్లేజ్, రావి ఇలా చెప్పొద్దండి. ఒకే ఆర్డర్లో చెప్పడానికి నేర్చుకోండి, అది మనకు బెస్ట్. ఓకేనా?
దాని మీద ఒక మైండ్ మ్యాప్ అనేటటువంటిది మనకి ఇంటర్నల్గా ఏర్పడుతూ వస్తుంటుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అటుపక్క ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, ఓకే, బియాస్, దీన్ని విపస్స అంటాం, విపస్స. తర్వాత ఉన్నటువంటిది సట్లెజ్, 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 ఓకే, దీన్ని శతుద్రి అని పిలిచేవాళ్ళు, శతుద్రి, ఓకే, జీరం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్. తర్వాత ఉన్నటువంటి గండక్, దాన్ని హక్రా, హక్రా, హక్రా. తర్వాత కాబుల్, వాస్తవానికి కాబుల్ ఈ యొక్క సమూహంలో లేదు, అటువైపు నుంచి కుడివైపు నుంచి వస్తున్నటువంటిది కాబుల్. కాబుల్ నదిని తొలివేద కాలంలో కుబా నది అని పిలిచేవాళ్ళు, ఓకే, కుబా నది. ఒకసారి చూడండి, జీరం, వితస్త, చీనాబ్, అసక్ని, రావి, పరూషిణి, బియాస్, విపస, సట్లెజ్, శతుద్రి, ఇక్కడ ఉన్నటువంటి గగ్గర్, హక్రా. ఇవి తొలివేద కాలంలో, అంటే స్పెసిఫిక్గా ఋగ్వేద కాలంలో, ఋగ్వేదంలో పేర్కొనబడినటువంటి పేరు, ఓకే. అందుకే ఈ మొత్తం ప్రాంతాన్ని సప్త సింధు నదీ ప్రాంతం అంటాం. సింధ్, జీరం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్ అండ్ గగ్గర్. కానీ ప్రస్తుతం గగ్గర్ అనేటటువంటిది శుష్క నదీ లోయగా మారిపోయింది, ఓకే. ఎందుకనేటటువంటిది కారణం కూడా మనం తీసుకుందాం తర్వాత. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ జీరం నదిని వితస్తతో పాటుగా హైడాప్సెస్ అని గ్రీకులు పెట్టినటువంటి ఇంకొక పేరు ఉంది. దానికి ఇంకొక పేరు నేను యాడ్ చేస్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వేత్. శ్రీనగర్ లోయ ప్రాంతంలో, శ్రీనగర్ లోయ ప్రాంతంలో జీరం నదిని పిలిచేటటువంటి పేరు వేత్. స్పెషల్ అండి, దాన్ని చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి, ఓకే. తర్వాత ఉన్నటువంటి రెండవ నది ఇక్కడ ఉన్నటువంటి చీనాబ్. మనం ఇందాకనే చెప్పుకున్నాం చంద్ర, బాగా అనేటటువంటి రెండు నదులు తాండ్రి వద్ద కలుసుకోగా ఏర్పడినటువంటి నదే చంద్రబాగా, ఓకే. ఈ చంద్రబాగా చీనాబ్, ఓకే, ఈ రెండు చీనాబ్ ఆర్ చంద్రబాగా. దానికి ఇందాక ఇంకో పేరు పెట్టాం మనం, అసక్ని, అసక్ని. ఇక్కడ మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వత సమూహాన్ని చూడండి. ఈ పర్వతాన్ని ఏమన్నా మనం ఇందాకనే పీర్ పంజాల్ శ్రేణులు అన్నాం, హిమాద్రి, హిమాద్రి కింద పీర్ పంజాల్. ఈ పీర్ పంజాల్ శ్రేణులకు సమాంతరంగా ఫంగీ లోయ గుండా, ఫంగీ లోయ గుండా ప్రవహిస్తుంది. అది ప్రవహించేటటువంటి ఆ లోయ ప్రాంతాన్ని ఫంగీ లోయ అంటాం. ఆ లోయ గుండా ప్రవహిస్తూ అక్నూర్ వద్ద, అక్నూర్ వద్ద మైదానాలకి అడుగు పెడుతుంది, అక్నూర్ వద్ద, ఓకే. సార్ మరి ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రవహిస్తుంది, దీని మీద ఏమైనా డ్యాముల నిర్మాణం జరిగిందా చీనాబ్ మీద? వాస్తవానికి సింధు నది జలాల ఒప్పందం ప్రకారం దీని మీద మనం డ్యాముల నిర్మాణం చేయకూడదు, కానీ జల విద్యుత్ శక్తి అనేటటువంటి కారణంతో మనం దీని మీద కూడా డ్యాముల నిర్మాణం చేయడం జరిగింది. బగ్రిహాల్, దుల్హస్తీ, సరాల్, మూడు ముఖ్యమైనటువంటివి అండి. ఇందులో స్పెసిఫిక్గా బగ్రిహార్ మీద, దుల్హస్తి మీద, పాకిస్తాన్ మన దేశం మీద, దాని మీద నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల మీద అంతర్జాతీయంగా మన మీద ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. తర్వాత మధ్యవర్తిత్వం, వివిధ దేశాల మధ్యవర్తిత్వం సహకారంతో దాన్ని, ఆ సమస్యను పరిష్కరించుకున్నాం. మనం దాన్ని ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారంతో నిర్మించుకున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఇంకా మనం నీటిపారుదల పథకాలు అనేటటువంటి టాపిక్లో నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఒక వ్యూ చూడండి, మీకు నేను ఇక్కడ తీసుకుంటున్నటువంటి అంశం ఏంటిదంటే ఒక రివర్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను, ఓకే. ఇక్కడ ఉన్నటువంటి చీనాబ్ నది మీద ప్రత్యేకించి ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో బగ్రిహాల్, సరాల్, దుల్హస్తీ, చూడండి బగ్రిహాల్ బి అంటున్నాను జస్ట్, సరాల్, దుల్హస్తీ, మూడు జల విద్యుత్ శక్తి పథకాలను మనం అక్కడ నిర్మించడం జరిగింది, ఓకే. దాని దిగువన, దీనికి దిగువన ఉన్నటువంటి నది రావి నది. ఒక చిన్న మాట చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి,
ఈ చీనాబ్ నది యొక్క ప్రధానమైనటువంటి పెద్ద ఉపనది మరుసుదర్. ఓకే, ఒకవేళ ఎగ్జామినర్ ఏదన్నా సివిల్ సర్వీస్ స్టాండర్డ్లో అడిగితే మరుసుదర్. ఇందాక మనం జీరం నదికి ప్రధానమైనటువంటి ఉపనది అంటే కృష్ణగంగ అని చెప్పుకున్నాం కదా. కృష్ణగంగ హిమాద్రి యొక్క దక్షిణ వాయుగుండా వస్తున్నటువంటి కృష్ణగంగ. ఓకే, దాని కింద ఉన్నటువంటిది రావి, రావి నది. ఈ రావి నదిని మనం దాని యొక్క పుట్టుక ప్రదేశం కూడా ఇందాక మనం తీసుకున్నాం. ఆ రావి నది మరియు ఇక్కడ ఉన్నటువంటి బియాస్ దాదాపుగా రెండు ఒకే ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రోహతంగ్ కనుమ వద్ద, దవదర్ పర్వతాల వద్ద ఉన్నటువంటి రోహతంగ్ కనుమ వద్ద ప్రారంభమవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రావిని ఇంకా పేరు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం రావి పరూషిణి, దాన్ని ఇరావతి ఇంకో పేరు పెట్టాం. ఇది పాకిస్తాన్ రోజు ఇక్కడ దీని యొక్క ప్రధానమైనటువంటి పట్టణం ఒకటి ఉందండి, దీని ఒడ్డున లాహోర్. వెరీ ఇంపార్టెంట్ అండి లాహోర్. దేశ విభజన సమయంలో లాహోర్ మనకు రావాల్సింది, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతకుముందే తూర్పు పాకిస్తాన్లో కోల్కతా నగరాన్ని మనకిచ్చేశారు. సో లాహోర్ కూడా మనకిచ్చేస్తే పాకిస్తాన్ అంటే రెండు ప్రధాన నగరాలు, తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి కోల్కతా, పశ్చిమ పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్, రెండింటిని మనకే ఇచ్చేస్తే పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నటువంటి ఉద్దేశంతో లాహోర్ పట్టణాన్ని వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లాహోర్ పట్టణం పేరు మీదుగా ఈ నదిని రివర్ ఆఫ్ లాహోర్ అని పిలుస్తాం. లాహోర్ నది అని కూడా యొక్క రావి నదిని పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, చూడండి దానికి రావి నదికి పరూషిణి, ఇరావతి, ఓకే, మరియు లాహోర్ నది అని పేరు. అది ఎక్కడ కలుస్తుందో మనం ఇందాక తీసుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి రావి, ఇక్కడ ఉన్నటువంటి బియాస్, మరియు ఇక్కడ ఉన్నటువంటి చీనాబ్, ఈ మూడు నదులకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి చూడండి. ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటిది. ఇది ఇక్కడ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ద గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్, రెండు ఇక్కడే ఉంటాయండి, పక్క పక్కనే. యునెస్కోతో గుర్తించబడినటువంటి ద గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఈ రెండు కలిసి, ఈ రెండు ప్రాంతాన్ని కలిపి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు. అదిగో ఈ ప్రాంతమే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్, ఇదిగో ఈ రెండు నదుల యొక్క తూర్పు భాగమే. ఓకే, ఇక్కడ చూడండి మరొకసారి ఈ రావి నది మీద ఉన్నటువంటి డ్యామ్స్ కనుక చూస్తే మనం ఇక్కడ నేను చెప్తున్నటువంటిది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెమేరా, చెమేరా 1 2 జలవిద్యుత్ శక్తి పథకాలు, చెమేరా. ఇంకొంచెం కిందికి రాగానే పంజాబ్ ప్రాంతంలో తేన్ డ్యామ్, తేన్ డ్యామ్ ఆర్ రంజిత్ డ్యామ్ అని కూడా పిలుస్తాం దాన్ని, తేన్ డ్యామ్ దీని మీదనే ఉంది. దాని కొంచెం దిగువన మాధవపూర్ బ్యారేజ్, మాధవపూర్ బ్యారేజ్ ఆర్ మాధవపూర్ హెడ్ వర్క్స్. వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి డ్యాములు, బ్యారేజ్లు, మన ఉద్దేశం ఏంటో తెలుసా, రావి, బియాస్, సట్లెజ్ మూడు నదుల నుండి చుక్క నీరు కూడా పాకిస్తాన్కి పంపమండి. ఒకవేళ ఎక్కడైనా ఒక చుక్క నీరు ఎక్కడన్నా జారి పొరపాటు పడితే ఆయనతో ఒక డస్టర్ తోటి దాన్ని అలా అనుకొని మళ్ళా మన డ్యాంలో ఇలా పిండేసుకుంటాం. ఎందుకంటే ఈ మూడు నదులను మనం సంపూర్ణంగా వినియోగించుకోవడానికి మనకు రైట్స్ ఉన్నాయి. అందుకే ఈ మూడు నదులను మనం పూర్తిగా డైవర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చీనాబ్, రావి, సట్లెజ్ యొక్క ఈ దిగువ భాగాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉండడంతో ఇక్కడ నుంచి సింధు నది నుంచి నీటిని ఈ విధంగా డైవర్ట్ చేయడం జరిగింది బ్యారేజ్ల ద్వారా. సరే, దాని యొక్క దిగువన ఉన్నటువంటిది బ్యాస్, బ్యాస్ కుండు వద్ద కులు మనాలి లోయ గుండా ప్రవహిస్తున్నటువంటి ఈ నదే బ్యాస్ నది. పైన ఉన్నటువంటి రావి నదికి సంబంధించి ఇంకొక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, అది చంబా లోయ గుండా ప్రవహిస్తుంది.
పైన ఉన్నటువంటిది ఏమో కాశ్మీర్ లోయకుండ, చీనాబేమో పంగీ లోయకుండ, ఇక్కడ ఉన్నటువంటి రావి నదేమో చంబా లోయకుండ. మర్చిపోకండి, వెరీ ఇంపార్టెంట్, కాశ్మీర్ లోయ, పంగీ లోయ, చంబా లోయ, వరుసగా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదిగోండి బియాస్ నది. ఈ బియాస్ నది హార్కే వెట్ల్యాండ్ వద్ద సటేజ్ నదితో కలిసిపోతుంది. దీని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్స్ బియాస్ డ్యామ్. ఇది బాగానే గుర్తుంటుంది మనకు, ఎందుకంటే అదే పేరు మీద ఉంది కాబట్టి, బియాస్ డ్యామ్. ఓకే, బియాస్ డ్యామ్, దానికి కొంచెం దిగువన ఫండోహ్ డ్యామ్, పండోహ్ డ్యామ్ దానికి దిగువన. చూడండి, రెండు ముఖ్యమైనటువంటివి అండి ఈ రెండు కూడా. ఓకే, తర్వాత దీనిలో ఉన్నటువంటి నీటిని హార్కే బ్యారేజ్ అని ఇక్కడ నిర్మించారు. తర్వాత దీని గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ హార్కే బ్యారేజ్, ఇక్కడ ఉన్నటువంటి నీటిని హార్కే బ్యారేజ్ ద్వారా రాజస్థాన్ కెనాల్ గుండా రాజస్థాన్ యొక్క పశ్చిమ ప్రాంతం, ఈ యొక్క మరుస్థలీ ప్రాంతానికి అందిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, సట్లెజ్ నది. సట్లెజ్ నది రాకాస్థాయి సరస్సు నుండి ప్రారంభమై దానికి సంబంధించినటువంటి షిప్కిజా కనుమ, జస్కార్, హిమాద్రి, దౌలదర్ ఈ శ్రేణులన్నింటినీ ఖండించుకుంటూ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ గుండా ప్రవహించి తర్వాత ఉజ్ షరీఫ్ వద్ద పంజ్ నదిగా మారిపోయి మితాన్ కోట వద్ద సింధు నదిలో కలిసిపోతుందని మనం చెప్పుకున్నాం. ఈ సట్లెజ్ నదిని శతుద్రి. ఓకే, ఇంకా దీన్ని అట్టిబెట్ ప్రాంతంలో లంగ్చెన్ జింగ్బో, లంగ్కెన్ జింగ్బో అని పిలుస్తాం దాన్ని. ఓకే, దీని మీద కొన్ని ముఖ్యమైనటువంటి డ్యామ్స్ ఉన్నాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి ఏంటిదో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చూడండి, బస్పా జలవిద్యుత్ శక్తి పథకం. ఓకే, నాద ఫజిక్రీ డ్యామ్. ఇంకొంచెం కిందికి వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బాక్రా డ్యామ్, పంజాబ్లో ఉన్నటువంటి నంగల్ డ్యామ్, అక్కడే ఉన్నటువంటి బ్యారేజ్ రూపా బ్యారేజ్. ఓకే, ఇంకొంచెం దిగువకుపోగానే హారికే బ్యారేజ్, ఇంకొంచెం దిగువకుపోగానే ఫిరోజ్పూర్ బ్యారేజ్, ఇక్కడ ఉన్నటువంటి రూపార్ బ్యారేజ్ నుండి సర్హింద్ కెనాల్కు నీటిని పంపిస్తాం. సర్హింద్ కెనాల్, ఇక్కడ ఉన్నటువంటి హార్కే బ్యారేజ్ నుండి రాజస్థాన్ కెనాల్కు నీటిని పంపిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్ ప్రశ్న అడుగుతాయండి, రాజస్థాన్ కెనాల్ ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? హార్కే బ్యారేజ్ నుండి. సర్హింద్ కెనాల్ కావలసినటువంటి నీటిని ఏ బ్యారేజ్ నుండి అందిస్తాం? చూడండి, రూపార్ బ్యారేజ్. ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి డ్యామ్స్, ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, వాటి యొక్క పొడవులు మొత్తం సమాచారం తీసుకుంటూ వస్తున్నాం. రైట్, ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనకు మిగిలిపోయింది ఇక్కడ. ఈ కింద ఉన్నటువంటి ఈ నదిని చూడండి, అది గండక్ నది. ఒకప్పుడు సప్తసింధు నది ప్రాంతంలో ఒకటనైనటువంటి గండక్ గగ్గర్ నది, కానీ ఇప్పుడు అది డ్రై రివర్గా మారిపోయింది. దానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు దానిలో భాగమైనటువంటి గంగానది యొక్క ఉపనది అయినటువంటి యమునా నది ఒకప్పుడు ఇలా కలిసేది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఇది ఇలా ప్రవహించడానికి కావలసినటువంటి వాటర్ సోర్స్ అందేది. శివాలిక్ పర్వతాల నుంచి పుట్టినటువంటి అది ఒక 489 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాజస్థాన్ ఎడార్లలో అంతర్ధానం అయిపోతుంది ఈ యొక్క గగ్గర్ నది. ఓకే, దీన్ని ఇలా చూడండి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనకు ఇందులో మిగిలిపోయి ఉన్నటువంటి అంశం, ఇక్కడ ఉన్నటువంటి నదులు చూడండి, ఇది షోక్ నది, ఇది సిగర్ నది, ఇది గిర్గిట్, ఇది కాబుల్ నది. షోక్ నది అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డెప్సాంగ్ మైదానాల గుండా
ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్గా కుమ్డంగ్ హిమానీ నదం వద్ద, కుమ్డంగ్ హిమానీ నదం వద్ద ప్రారంభమవుతుంది. దీని యొక్క చిన్న ముఖ్యమైనటువంటి ఉపనది ఉంది, నుబ్రా. నుబ్రా ఈ షోక్ నది సింధు నదిని కెరీస్ వద్ద కలుస్తుంది. కెరీస్ వద్ద బాల్తోర్ హిమానీ నదం వద్ద నుండి ప్రారంభమయ్యేటటువంటి సిగర్ నది, సాండూర్ సరస్సు నుండి ప్రారంభమయ్యేటటువంటి గిల్గిట్, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపనది హంజా. హంజా అందుకే కొన్ని సందర్భాల్లో దీన్ని హంజా నది అని కూడా పిలుస్తూ ఉంటాం. గిల్గిట్ ప్రావిన్స్లో ప్రవహిస్తుంది కాబట్టి గిల్గిట్ నది అంటాం. అది సాండూర్ సరస్సు వద్ద ప్రారంభమవుతుంది. తర్వాత ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి నది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హిందుకుష్ పర్వతాల ప్రాంతంలో ఉన్నటువంటి సాంగ్రాక్ శ్రేణిలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఈ కాబూల్ నది. ఇది మార్గ మధ్యమంలో కాబూల్ పట్టణం దాటిన తర్వాత ఖైబర్ కణమను ఏర్పరిచి తర్వాత జలాలాబాద్, పెషావర్ పట్టణాల మీదుగా అటోక్ వద్ద సింధు నదిని కలుస్తుంది. అటోక్ వద్ద దీనిలో కలుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనది స్వాత్. ఇది గాంధారా ప్రాంతం నుంచి వస్తుంది. ఈ గాంధారా ప్రాంతంలో కలాం లోయను ఏర్పరిచింది, కలాం వ్యాలీ. ఈ గాంధారా ఈ యొక్క స్వాత్ లోయ ప్రాంతంలోనే తొలివేద కాలపు ఆర్యులు వలస వచ్చారు అనడానికి కావలసినటువంటి కొన్ని ఆధారాలు మనకు ఈ ప్రాంతంలో లభ్యమయ్యాయి. తర్వాత ఉన్నటువంటివి ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్, కిర్తిహార్ పర్వతం నుంచి వచ్చేటటువంటి చిన్న చిన్న డ్రై రివర్స్, సీజనల్ రివర్స్. వీటికి సాపేక్షంగా అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకే, వాటికి సంబంధించినటువంటి కొంత సమాచారం మనం ముందే తీసుకున్నాం. ఇది సింధు నదికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో మనం ఇదే విధంగా గంగానదికి సంబంధించినటువంటి, గంగా రివర్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.